సో ప్రైమరీగా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద నిందితు కన్ఫెషనల్ స్టేట్ మీద ఆధారంగా కొంత టెక్నికల్ డేటా ఆధారంగా అతని ప్రైమా ఫేసి అక్యూజ్డ్గా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశాము. చేసి ఇందాకనే ఈవినింగ్ టైం వైద్య పరీక్షల కొరకు జీజీహెచ్కు తరలించడం జరిగింది. సో అక్కడ వైద్య పరీక్షలు అయిన తర్వాత అదర్ ఫార్మాలిటీస్ వాళ్ళ యొక్క బంధువులకు రక్త సంబంధులకు ఈ అరెస్ట్ యొక్క సమాచారం తెలియజేసి ఇప్పుడు మనం ఫర్దర్ రిమాండ్ కొరకు స్పెషల్ మొబైల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వారిచ్చిన ఆదేశాల మేరకు వారిచ్చిన రిమాండ్ మేరకు ఎక్కడికి జైలుకు తరలించాలో ఆ జైలుకు మనం తరలించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఈ కేసులో మనకు ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితేనేమి ఈ చనిపోయిన మృతుడి యొక్క బంధువుల యొక్క విటనే స్టేట్మెంట్ల ప్రకారం తర్వాత నిందితులు ఇచ్చిన వాగ్మూలం ప్రకారము ఈ కేసులో మనకు జరిచిన ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే ఏదైతే 19వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన రోజు ఈ ఏదైతే నిందితుడు దాదాపు 8 గంటల ప్రాంతానికి వాళ్ళ మదర్కి చెప్పి బయటికి రావడం వాళ్ళ మిత్రులతో కలిసి కొంత లిక్కర్ పర్చేజ్ చేసి ఏదైతే ఇక్కడ మనకు శ్రీరామ్ నగర్ ఆ ఏరియాలో ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రెమిసెస్లో అక్కడ వీళ్ళందరూ కలిసి దాదాపు 8:30 అప్పుడు 9 ప్రాంతంలో అక్కడ మద్యం సేవించడం జరిగింది. సో ఆ మద్యం సేవించి దాదాపు 9 గంటల నుంచి 8:30 9 నుంచి 10:15 ప్రాంతం వరకు అక్కడ మద్యం సేవించిన తర్వాత వాళ్ళు రోడ్డుపైకి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అదే రోడ్లో అక్కడికి రావడం వీళ్ళు అక్కడ ఉండగా చూసి వీళ్ళని చూసి అక్కడ వెహికల్ కొద్దిగా ముందుగా ఆపేసి ఆ సుబ్బు అనే అతన్ని ఎవరో చనిపోయిన ఉన్నాడు డిసీజ్డ్ ఉన్నాడు ఆయన్ని పిలిపించి సే సుబ్బు బాగున్నావా రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెహికల్లో ఎక్కినట్లు ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత మిగతా మిత్రులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కలిసి అలాగనే ముందుకు ఆ రోడ్లోనే ముందుకు ట్రావెల్ చేసి తర్వాత అట్లా ముందుగా వెళ్ళేసి మనకు ఈ జన్మభూమి పార్క్ ఏరియా అక్కడ టిఫిన్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ టిఫిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సదర నిందితుడు ఈ డ్రైవర్కు నువ్వు డ్రైవింగ్ చేయని చెప్పేసి ఆయన డ్రైవింగ్ చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు గారి రెసిడెన్స్ మనకు అక్కడ శంకర్ టవర్స్ అని ఉంది శ్రీరామ్నగర్ ఆ దాని వైపు రెసిడెన్స్ ఏరియా వైపు వాళ్ళు మూమెంట్ చేయడం జరిగింది దాదాపు 10:30 ఆ ప్రాంతంలో వరకు. సో ఆ ప్రాంతం దాంట్లో భాగంగానే ఇతనికి మ్యారేజ్ టైంలో అనంతబాబు గారు అతను ఫైనాన్స్ చేశారు దాంట్లో భాగంగా ఏదైతే ముద్దాయి కొంత ముద్ద చనిపోయిన అతను కొంత అమౌంట్ రిటర్న్ చేశారు ఇంకా 20,000 దాకా రిటర్న్ చేయకపోవడంతో దాని గురించి ఏంటి డబ్బులు ఇవ్వలేదని దానిపైన కూడా వాళ్ళ మధ్య జరిగితే నేను ఇస్తాను అని చెప్పడము. సో తర్వాత అతను అనడం ఏంటంటే నువ్వు ప్రవర్తన మార్చుకొని బాగుంటే మీ తల్లి నేను మళ్ళీ అగైన్ నా దగ్గర ఉద్యోగం తీసుకోమన్నది నువ్వు ప్రవర్తన మార్చుకోలేదు మళ్ళీ నీ దగ్గర నుంచి లిక్కర్ తీసుకున్నావు లిక్కర్ స్మెల్ వస్తుంది నీలో మార్పు రాలేదు అన్న విషయం మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. వీళ్ళ ఈ రెసిడెన్స్ దగ్గర శ్రీరామ్ నగర్ శంకర్ టవర్ దగ్గరకు రీచ్ అయిన తర్వాత బయట కారు ఆపి దిగినప్పుడు నువ్వు నీ పద్ధతి మార్చుకోలేదు నువ్వు ఇలాగనే తాగి తిరుగుతున్నావు అని అతను తిట్టేసి కొట్టేదానికోసమని అనంతబాబు గారు ఆయన పైనకి వెళ్ళడం జరిగింది. ఆ బయట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్లో కొట్టేదానికి ముందుకెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ తంగన్ కండిషన్లో ఉన్నాడు ఇతను కూడా అతనిపైకి తిరుగుబాటు మన ఎదురెళ్ళి ఎందుకన్నా నా కొడతావు అని చెప్పేసి ఎదురెదిరి మాట్లాడేటప్పటికీ ఇతను ఈగో హర్ట్ అయిపోయి అతను మెడపెట్టుకుని నెట్టాడు. నెట్టేసినప్పుడు ఆ ఇక్కడ ఏదైతే బయట మనకు అపార్ట్మెంట్ బయటపైన ఒక గ్రిల్ ఉన్నది ఆ గ్రిల్లు దానిపైన ఒక దాని దగ్గర గట్టు తర్వాత ఒక మనకు అక్కడ డ్రైనేజ్ కెనాల్ ఉంది. సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ ఆ గట్టు మీద పడ్డం గట్టు మీద పడినప్పుడు తలకు బ్యాక్ హెడ్ ఇంజరీ హెడ్ మీద వెళ్ళినప్పుడు ఆ దెబ్బటి తల పట్టుకొని ఇతను మళ్ళా నన్నే కొడతావా అని చెప్పేసి కోపంతో మళ్ళీ అతన్ని తిట్టినప్పుడు రెండోసారి మళ్ళీ ఫోర్స్గా మెడ మీద అట్లా చేపెట్టేసి గలంగా మళ్ళీ కొట్టాడు వెనక్కి కొట్టినప్పుడు ఆ వెనక ఒక గ్రిల్ లాంటిది ఐరన్ పైప్స్ అది
దానికున్న షార్ప్ ఆబ్జెక్ట్ తో మళ్ళీ హెడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఇంజరీ అయినది అయింది. సో అక్కడ బ్లీడింగ్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని అతన్ని వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. దాదాపు 10:30 ప్రాంతంలో దాదాపు ఆ టైంలో జరిగిన వెంటనే ఇతని వెంటనే అతని వెహికల్లోనే ఎక్కించుకొని డెఫినెట్గా ఈ రోడ్లో మనకు మెయిన్ రోడ్కు వచ్చేసి ఈ JNTU ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఆ రోడ్లో మనకు ఈ జనతా హాస్పిటల్ అక్కడ అక్కడ 2-3 హాస్పిటల్స్ ఆయన చెక్ చేసుకుంటే ఆ హాస్పిటల్స్ అన్ని అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవడం డాక్టర్ హాస్పిటల్స్లో క్లోజ్ అయి ఉన్నప్పుడు ఈ మధ్య మధ్యలో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇతను ఏదైతే ఫస్ట్ ఎక్కిల్ వచ్చాయి వెనక నుంచి ఎక్కిల్ శబ్దం అయిన తర్వాత వాటర్ తీసుకోమని చెప్పేసి అతనికి వాటర్ ఇచ్చాడు. సో అతను వాటర్ కొంత కన్జ్యూమ్ చేసిన తర్వాత అలాగనే అది వెహికల్తో అలా సౌండ్ వచ్చేసి మళ్ళీ అతను వెంటనే పలకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూసి ఏది పలకట్లేదని చెప్పేసి అతని మనం ఇక ముక్కు దగ్గర మనం చేయి పెట్టేసి శ్వాస వస్తుందా లేదని చూసినప్పుడు డౌట్ఫుల్గా దాంట్లో అతను శ్వాస రాలేదని చెప్పి గమనించి వెంటనే అతను మళ్ళీ అతని చెస్ట్ పైన కానీ అక్కడంతా చెక్ చేసుకున్నప్పుడు సో ఈయన ఆ యొక్క శ్వాస ఆగిపోయింది కాబట్టి చనిపోయినాడని చెప్పి భావించాడు. చనిపోయినాడని భావించిన తర్వాత ఇక ఇప్పుడు వెంటనే ఆ షాక్ నుంచి ఎలా చేయాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచన రాని టైంలో అతను ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఏమన్నాడంటే ఇతనికి ఏదైతే మన సుబ్రహ్మణ్యంకు ప్రీవియస్గా హిస్టరీ తాగినప్పుడు ఒక 4-5 సార్లు ఇంతకుముందు యాక్సిడెంట్ చేసిన హిస్టరీ ఉంది. సో తాగిన ప్రతిసారి అతను యాక్సిడెంట్ చేస్తుంటాడు, ప్రతిసారి ఆయన హాస్పిటల్కి తీసి ట్రీట్మెంట్ ఇప్పించడము తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడం అనేది ఉంది. కాబట్టి మనం యాక్సిడెంట్ అనే స్టోరీ క్రియేట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అనుమానం రాదు అనేసి బలమైన నమ్మకంతో అప్పుడు ఆ రోడ్లో ఆ మెయిన్ రోడ్లో అట్లా మూమెంట్ చేసుకుంటూ ఆలోచించుకుని దీన్ని యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన ఆలోచన చేసి అట్లా ముందుకు ట్రావెల్ చేసి ఈ అల్లూరు సీతారామరాజు జంక్షన్ నుంచి టువర్డ్స్ NFSL ఆ రోడ్లోకి ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసి అదే రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత జీ కన్వెన్షన్ సెంటర్ అనే ప్రాంతం ఉంది. ఆ జీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర చాలాసేపు అక్కడ ఏమైనా దాన్ని మన యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉందని చూసి అది కాని పక్షంలో అందుకని చెప్పేసి వెంటనే అక్కడంతా కూడా ట్రాఫిక్ మూమెంట్ ఉందని ఇంకా ఫర్దర్ బ్యాక్ వచ్చేసి అక్కడ లోపల డంపింగ్ యార్డ్ ఒకటి ఉన్నది ఆ ప్రాంతంలో. సో ఆ డంపింగ్ యార్డ్ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి ఇది మనం యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలంటే బాడీలో ఇంజురీస్ అన్నీ ఉండాలి అన్నది అనే అతనే అతని తలంపుతో అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ ప్రాంతంలో అక్కడే దగ్గరలో అవైలబుల్ ఉన్న చుట్టుపక్కల చూసినప్పుడు అక్కడంతా కూడా ఈ చెత్త చెదారం తర్వాత కొంత ఈ కట్ చేసిన ట్రీ బ్రాంచెస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడలే స్టిక్ కలెక్ట్ చేసుకొని ఆ స్టిక్తో ఇది యాక్సిడెంట్గా మనం కన్వర్ట్ చేయాలంటే బాడీలో అన్ని చోట్ల ఇంజరీస్ ఉండాలని చెప్పేసి ఆ బాడీని కింద పడుకోబెట్టి మొత్తం బాడీ కాలుజ్ మీద తొడల మీద చేతుల పైన అలాగనే వెనక తిరిగి భుజం మీద వీపు పైన మొత్తం బాడీ మొత్తం అంతా కూడా ఆ కర్రతో అతను దాన్ని కొట్టడం జరిగింది. సో ఆ ఇంజరీస్ బాడీ అంతా ఉంటే అది యాక్సిడెంట్గా మనం చిత్రీకరించడం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఆ బాడీ మీద అవన్నీ కూడా ఇంజరీస్ చేసి మళ్ళీ అక్కడ అవైలబుల్ ఉన్న కొన్ని రోప్స్ ఉంటే రోప్స్తో అతను కట్టేసి మళ్ళీ వెహికల్లోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ మొత్తానికి కష్టపడి ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందని అతని యొక్క వాంగ్మూలం ద్వారా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వెంటనే ఆయన అక్కడ నుంచి ఆ వెహికల్ నుంచి రిటర్న్ అవుతూ వారి యొక్క తల్లిదండ్రులకు డిసీజర్ యొక్క తల్లిదండ్రులకు అరౌండ్ రాత్రి 12:30 12:50 ఆ ప్రాంతంలో వారి యొక్క తండ్రి గారికి ఫోన్ చేశారు. చేసి సుబ్రహ్మణ్యం ఇదే సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్లు నాకు సమాచారం వచ్చింది, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఎవరు యాక్సిడెంట్ చేసిపోయారు అన్కాన్షియస్గా ఉన్నాడు అని ఫస్ట్ వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే ఈ యొక్క డిసీజ్ యొక్క పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ అని అతనికి అలర్ట్ చేసి బాబు ఒకసారి నువ్వు కూడా చెక్ చేసుకుంటే వాళ్ళు నిందితుడు సంబంధించిన బంధువులు ఆ GGH లోను తర్వాత ఇతను చెప్పిన రోడ్లో ఆ ప్రాంతంలో అంతా చెక్ చేసుకుని మళ్ళీ వెయిట్ చేస్తున్న తరుణంలో 2:00 అరౌండ్ 1:30కి ఈయన సదరు ఇప్పుడు నిందితుడు ఏదైతే ఉన్నారో అనంతబాబు 2:00 వాళ్ళ బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇతన్ని ఆల్రెడీ సుబ్బుని కలెక్ట్ చేసుకున్నాను, హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నా, అక్కడ అమృత హాస్పిటల్ ఉంది భానుగుడు జంక్షన్ ఏరియాలో, అమృత హాస్పిటల్ దగ్గరికి మీరు రాండి అని వాళ్ళకి చెప్పడం. ఆయన అక్కడి నుంచి అమృత హాస్పిటల్ దగ్గర రీచ్ అయ్యే టయానికంతా
వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అయిన నవీన్ తన మిత్రుల సహాయంతో అక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి వెహికల్ వచ్చింది, ఈ ఏదైతే ఇప్పుడు మనం డెడ్ బాడీ దొరికిన I-20 వెహికల్. సో అక్కడ అమృత హాస్పిటల్ దగ్గర అవైలబుల్ ఉన్న డాక్టర్ ఈ యొక్క బాడీని ECG తీశారు, టెస్ట్ చేసి ఆయన చనిపోయినట్లు డిక్టేట్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఇతని వెహికల్లో ఆ బాడీని తీసుకొని మనకు 2 టౌన్ లిమిట్స్లో కోనాయిపాలెం ఏరియాలో వాళ్ళ తల్లిదండ్రుల రెసిడెన్స్ ఉంది, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తున్నారు. సో ఆ ఏరియాకు ఈ అనంతబాబు వాళ్ళ బ్రదర్స్తో పాటు ఆ బాడీని అక్కడ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ పేరెంట్స్కు అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క బాడీ పైన అప్పటికప్పుడు కనబడుతున్న అవైలబుల్ ఇంజరీస్ వాటి మీద అంటే వాళ్ళకు యాక్సిడెంట్ కాదు, ఎలా జరిగిందో చెప్పాలని చెప్పేసి అక్కడ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కొంత టైం దాదాపు ఇదంతా రాత్రి 2-2:30 నుంచి దాదాపు ఒక 1 అవర్ దాకా అక్కడ వాళ్ళ మధ్య చర్చలు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సబ్సిక్వెంట్గా లేదు మాకు ఇది అనుమానం ఉంది మేము పోలీస్ కేసు ఇచ్చి దాంతోనే మేము తేల్చుకుంటామని చెప్పి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దాదాపు 4 గంటల ఆ ప్రాంతంలో 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఆర్గ్యుమెంట్లో భాగంగా ఆ బాడీని ఆ వెహికల్ని అక్కడ ఆయన వదిలేసేసి అక్కడి నుంచి ఆయన వేరే వ్యక్తి మోటార్ సైకిల్ అక్కడున్న ప్రజెంట్ అయిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మోటార్ సైకిల్లో ఆయన ఇంటికి మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఫ్యాక్ట్స్. దీంట్లో ప్రాథమిక ఇన్వెస్టిగేషను దానికి జోడింపుగా ఆయన యొక్క వాంగ్మూలం ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంటు, తర్వాత కొంత ప్రిలిమినరీగా మనకు అవైలబుల్ ఎవిడెన్స్తో టెక్నికల్ ఎవిడెన్స్తోనూ ఇతన్ని ప్రైమా ఫేసి నిందితుడిగా భావించి ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఇందులో ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎవరెవరు ఏమైనా ఇంకా అడిషనల్గా ఉన్నారా, దీంట్లో ఇంకా ఏం జరిగాయి అన్న విషయాలు, ఎందుకంటే మనకి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాల్సి కాబట్టి మనకున్న ఫస్ట్ ప్రాథమిక సమాచారం మేరకు దీన్ని టోటల్గా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. డీటెయిల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో పూర్తి వివరాలన్నీ కూడా మనం ఎంక్వైరీలో అవన్నీ తీసి ఫైనల్గా మనం ఛార్జ్షీటు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం వేసేదాని కోసం అవైలబుల్ ఎవిడెన్స్ బోత్ మనకు అవైలబుల్గా ఉన్న టెక్నికల్ డేటా మీ కాల్ డీటెయిల్స్ కావచ్చు, సీసీ కెమెరా నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే ఇప్పటి వరకు దిస్ ఇస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ అండ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆఫ్ ది అక్యూజ్డ్. దీంట్లో మోటివ్ పార్ట్ తీసుకొచ్చినప్పుడు మెయిన్ మొట్టమొదట వాళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు, అప్పటికప్పుడు ఆ ఈగో ప్రాబ్లం వల్ల నన్నే ఎదిరిస్తాడు, నన్నే నా మీద దాడి చేస్తాడనే దానిపైన అతను అతనిపైన సడన్గా నెట్ వేయడము, తర్వాత రెండోసారి కూడా ఆర్గ్యూ చేసి రెండోసారి కూడా నెట్ వేసి దీన్ని సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేసి ఒక యాక్సిడెంట్గా మార్చాలనే ప్రయత్నంతో ఆ బాడీ మీద అంతా కూడా ఇంజరీస్ చేసిన ఈ ప్రధాన ఉద్యమం మీద మనం 302 కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 201 ఈ సెక్షన్స్ కింద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మనం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం టైం మీకందరూ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి రాష్ట్ర డీజీపీ గారి నుంచి కూడా టైం చాలా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. చాలా టెక్నికల్గా అందులోనూ డీఏజీ గారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చేసి పర్సనల్గా ఆయన సూపర్వైజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ను. ఇండైరెక్ట్గా మనకు డీజీపీ గారు టైం ఎవ్రీ అవర్ కూడా ఈ కేసు మానిటర్ చేయడం, ప్రభుత్వం వైపు నుంచి కూడా సీఎంతో ఇంక్లూడింగ్ సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇంపార్షియల్గా ఎంతటి వారైనా ముద్దాయిలు అయితే క్షమించలేదనే నేపథ్యంతో మనం ఇన్వెస్టిగేట్ చేశాము. సో దాంట్లో ప్రకారం అనుకున్న ప్రకారమే సెక్షన్ ఆల్టరేషన్ ఇమ్మీడియట్గా మనకి ఇంక్వెస్ట్ అయిన తర్వాత చేశాము. తర్వాత దీని మీద సీరియస్గా తీసుకుని టీమ్స్ పెట్టి నిందితను కూడా మనం వితిన్ సెక్షన్ ఆల్టరేషన్ అయిన దాదాపు 24 అవర్స్లోనే మనం నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. థ్యాంక్ యూ. 1 1 ఒకరు 1 by 1 డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు మనకు ఆ ఆధారాలు వచ్చే ఆధారాలను బట్టి అవసరమైతే తప్పకుండా తీసుకుంటాం. వస్తుంది అవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం అని చెప్తాం. ప్రాథమికంగా ఈరోజు అతను అరెస్టుకు కారణాలు అవన్నీ మనం ఈరోజు చెప్పాము.
మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని దానిపైన మనం టైం టైం మీకు ప్రెస్ కు మీడియాకు మనం బ్రీఫ్ చేస్తాం. కాదు, ఇన్వెస్టిగేషన్ కేసు ఇన్వెస్టిగేషన్ ఇస్ డిఫరెంట్. కేసు ఇన్వెస్టిగేషన్ కోసం బృందాలు ఉంటాయి. పిఎస్పోస్ యొక్క ఉన్నారా లేదా వాళ్ళ ఫెయిల్యూర్ పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ ఎంక్వైరీ చేస్తాం. తప్పక తప్పకుండా దాని మీద వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ ఉంటే యాక్షన్ తీసుకుంటాం. అంటే ఆరోపణలు చాలా ఉంటాయి. మనకు ఇప్పటి వరకు ప్రాథమికంగా దానికి లభించిన ఆధారాల మేరకు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు చేయడం, తర్వాత డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అదర్ ఫ్యాక్ట్స్ ఏముంటే కూడా అవన్నీ కూడా ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఫైనల్, దిస్ ఓన్లీ అరెస్ట్ పార్ట్ వరకు మనకు కంప్లీట్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆయన కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆయన మనం అరెస్ట్ చేశాము. తను ఏం లేదండి, ఇవన్నీ ఆరోపణలు. మనకి ఇన్వెస్టిగేషన్ లో ఫ్యాక్స్ మీద ఆధారపడుతుంది. బయట వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా మనకి ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఫ్యాక్స్ మీదనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దిస్ ఓన్లీ ప్రిలిమినరీగా ఈ రోజు ప్రాథమికంగా మనకు లభించిన ఆధారాల మేరకు ఇది మనం అరెస్ట్ చేశాము. పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ లో ఏ ఫ్యాక్స్ ఎగ్జామిన్ చేయాలో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేమే అరెస్ట్ చేశాం, మేమే అరెస్ట్ చేశామండి. అది మీకు ప్రెస్ నోట్లు ఇవ్వడం జరుగుతుంది. అర్థం కాలేదు. అనంతబాబు హెల్త్ గా హెల్త్ సంబంధించిన ప్రాబ్లం నాకు తెలియదు. మెడికల్ రిపోర్ట్స్